వస్తే ప్రస్తుతం మనం గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక ప్రాంతంలో మనతో పాటు అందుబాటులో మాజీ సర్పంచ్ మాధురి గారు ఉన్నారు. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. మేడం ముందుగా నమస్తే. చాలా జోష్ కనిపిస్తుంది, మహిళలంతా పెద్ద ఎత్తున జమ అయ్యారు మీ ఆధ్వర్యంలో. ఏం చెప్పదలుచుకున్నారు, నీలం మధుకి ఎందుకు ఓట్లేయాలి? ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు 6 గ్యారంటీలు సోనియా గాంధీ ప్రవేశపెట్టారో ఆ 6 గ్యారంటీలకు అందరూ మహిళలే గారు ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులయ్యారు. దానికోసమే మేము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఇప్పుడు మీరు చూడొచ్చు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మేము అందరము హస్తం గుర్తుకే ఓటేస్తామని, మళ్ళీ అభివృద్ధిని తీసుకొచ్చుకునేటట్టుగా చేస్తామని అనుకుంటున్నారు. ఇంకోటి నీలం మధు గారు అనుక్షణం, అంటే నాలాగా తను కూడా సర్పంచే, అనుక్షణం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. కాబట్టి మేము నీలం మధు గారికి కూడా సపోర్ట్ చేయాలని, మంచి క్యాండిడేట్ని ఎంచుకున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముందు కూడా ప్రతి ఒక్క అంశాలని కూడా ప్రజలకు తీసుకొచ్చే విధంగా మేము పాటుపడతామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. గజ్వేల్ నియోజకవర్గం అంటే బయట చూసే వాళ్ళకి ఇది ఒక అద్భుత నియోజకవర్గం, ఇక్కడ అద్భుతాలు జరుగుతాయని అందరూ అనుకుంటారు. మేము కూడా గత 10 రోజులుగా తిరుగుతూ ఉన్నాం. ఆర్ఎండ్ఆర్ కాలనీల్లోకి వెళ్తే రైతుల గోస అంతా ఇంత కాదు, మాకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి వాళ్ళు పలకరిస్తూ ఉంటే. వ్యక్తిగతంగా మీరు కూడా నష్టపోయినట్టున్నారు, మల్లన్న సాగర్ నిర్వాసితుల్లో మీరు కూడా ఒకరు, ఏం చెప్తారు? అందుకనే ఏదైతే నష్టం పోయామో కనీసం అట్లా నుంచైనా బయటపడేటట్టుగా మున్ముందు ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు వీరి కష్టాలన్నీ చూస్తున్నారు కాబట్టి వారిని ఆదుకునే విధంగా ముందు పడతారని, మేము అభివృద్ధి కోసమే ఇందులోకి రావడం జరిగింది. అది క్లియర్గా మీకు కనిపిస్తుంది కూడా, ఎందుకంటే మేము నష్టపోయినా కానీ మేము ఏ రోజు కూడా ప్రభుత్వానికి అగేన్స్ట్ కనుక మాట్లాడలేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మమ్మల్ని నమ్ముకున్న ప్రజలు, మేము నష్టపోయినా కానీ మమ్మల్ని నమ్ముకున్న ప్రజలు నష్టపోవద్దనే ఉద్దేశంగా మేము ఈ కాంగ్రెస్లో చేరడం జరిగింది. గతంలో కూడా మా ఇంటికి మేము వచ్చినట్టే, గతంలో కూడా మేము కాంగ్రెస్ నుంచే ZPTCగా గెలిచాను. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం జరిగింది. మా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటామని ఉత్సాహంగా ఉన్నారు. మీ మేము తెలియజేసుకున్నది ఏంటంటే అభివృద్ధిని నమ్మండి, అభివృద్ధి చేస్తామన్న గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు ఏవైతే 6 పథకాలు అంశములు పెట్టారో వాటిని అన్నింటినీ తప్పకుండా పాటిస్తారు. ఇవి మనం గతంలో కూడా చూసాం కాబట్టి ఎవరు ఏదన్నా కానీ మీరు తప్పకుండా నీలం మధుకు, మా మండల్ మా నియోజకవర్గం వాళ్ళందరికీ నేను ప్రార్థించేది ఏంటంటే నీలం మధుని గారిని గెలిపించుకుందాం, అభివృద్ధికి తోడ్పడదామని తెలియజేసుకున్నాను. కొండపాక ఒక మండల్గా కనిపిస్తుంది, కానీ ఒక మండలంలో ఉండాల్సిన మౌలిక వస్తువులు ఏమీ పెద్దగా కనిపించిన పరిస్థితి. ఒక పోలీస్ స్టేషన్ లేదు, లేకపోతే ఇతరేతర అవసరాలు తీరాల్సిన అవసరం ఉంది. నీలం మధు గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు? ఎందుకంటే ఆయన కోసం మీరు ఎంతో కష్టపడుతున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నీలం మధు ఎంపీ అయితే? అంటే యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే పోలీస్ స్టేషన్ లేదు అనడానికి నేను ఒక గర్వంగా ఏం చెప్పగలుగుతానండి, మా దగ్గర గొడవలు అనేటివి చాలా తక్కువ. సో ఐ హ్యావ్ టు బి పాజిటివ్ ఫర్ దిస్. మాకు అలాంటిదేం అవసరం లేదు. కాకపోతే రైతులని ఆదుకునే విధంగా మా ఒక్క ఉనికిని అక్కడ తెలియజెప్పాలని, ఎంపీ అయిన తర్వాత తను అక్కడ తెలియజెప్పాలని మా ఒక ఉద్దేశం. తప్పకుండా మా వాయిస్ అక్కడ వరకు వినిపిస్తారని మేము కోరుకుంటున్నాం అంతే. చివరిగా ఇతర పార్టీల అభ్యర్థులకి కాకుండా నీలమధుకి ఎందుకు ఓట్లేయాలి? బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి మీకు కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి, రఘునందన్ ఉన్నారు మరోవైపు యంగ్స్టర్, ప్రజల్ని చాలా దగ్గరగా చూసిన మనిషి, కష్టం అనేది నష్టం అనేది తెలిసిన మనిషి, గ్రౌండ్ వర్క్ ఒక సర్పంచ్గా చేసిన వాళ్ళు ఏదైనా చేయగలుగుతారని నా ఒక క్లియర్ అండ్ స్ట్రాంగ్ బిలీవ్, ఎందుకంటే నేను చేశాను కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అండి. సో ఇది ఓవరాల్గా కొండపాక మండలంలో అయితే నీలం మధు పర్యటన కొనసాగబోతూ ఉంది. ఇక్కడ మాజీ సర్పంచ్గా ఉన్న మాధురి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఖచ్చితంగా ఒక యువనాయకుడు బయటకు వచ్చాడు, ఆ యువనాయకుడికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఆ యువనాయకుడిని గెలిపించుకుంటే ఈ మండలానికి సంబంధించిన సమస్యలు కూడా తీరే అవకాశం ఉంది అని చెప్పి ఆవిడ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16 కొండపాక నుంచి.